మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మండలంలో తేదీ 15/6/2024 శనివారం రోజున శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షుడు శ్రీ పాటి బండ్ల ప్రసన్న శ్రీరామమూర్తి గార్ల 50 వసంతాల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు నలుగురు నిరుపేద మహిళలకు గంధం గంగమ్మ, దర్శనాలు కాంతి, మేడి నర్సమ్మ, తీర్సి ప్రవళిక ఒక్కొక్కరికి 1000 చొప్పున కిరాణా సామాన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాటి బండ్ల ప్రసన్న, శ్రీరామమూర్తి, వినోద్ శర్మ, జైన శ్రీనివాస్, దుమ్మటి శ్రీకాంత్, బోల్టనెట్ గుండా ప్రవీణ్ కుమార్, కమల మధుచారి పాల్గొన్నారు. అందరికీ సాయిరా. శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి నిరంతర సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా అధ్యక్షుల వారి శ్రీ పాటిబండ్ల ప్రసన్న శ్రీరామమూర్తి గారి 50 వసంతాల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు నలుగురు నిరుపేద మహిళలకు కిరాణా సామాను ఇవ్వాలని నిశ్చయించుకొని వారికి కూడా అందజే జరిగింది. మరియు మా శివసాయి గణేష్ సేవా సమితి నిరంతర సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజుకు 100 కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాను. దీనికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు మరియు అండదండలు మాకు ఉండబట్టే మేము ఈ 100 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు మా అధ్యక్షుల వారికి మరొకసారి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అందరికీ సాయిరా. ఈరోజు శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి లక్షెట్పేట వారి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు 4 కిరణం అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సమితి అధ్యక్షులు పాటిబండ్ల ప్రసన్న శ్రీరామమూర్తి గారుల 50 వసంతాల పెళ్లి రోజు సందర్భంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం మహిళల పేర్లు లక్ష్మీపేట గ్రామానికి చెందిన గంగమ్మ, తిరుసర లక్ష్మి, నర్సమ్మ, దర్శనాల కాంత ఉత్కూరుకు చెందిన వాళ్ళు, వీరి మొత్తానికి నిర్భేద కుటుంబాలు, వాళ్లకు దృష్టి మాకు దృష్టికి రావడం చేయడంతో ఈ కార్యక్రమం నిర్వహించాము. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం సాగుతానికి కారణం మా సమితి అధ్యక్షులు శ్రీరామమూర్తి గారు. ఇలాంటి కార్యక్రమాలు రేపు కూడా మాకు పురస్కరించుకొని రేపు పెద్ద మొత్తం మీద కార్యక్రమం ఎస్పీఆర్ గార్డెన్లో జరుగుతున్నది. 50 మందికి శ్రీమంతాలు, మహిళలకు, నిరుపేదలకు ఇలాంటి కార్యక్రమాలు రేపు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సహకరించిన ధన్యవాదాలు.